హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో క్రిస్పీగా దోశలు వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఒక బౌల్లోని గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ ఆల్రెడీ వేసుకున్న తర్వాత వాటర్ తోటి ఈ విధంగా మొత్తం సాల్ట్ అదేవిధంగా పిండి కలిసేలాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి ఎలా పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉండలు ఉండవు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండిని కలిపేసుకోవాలి. ఇలా ఒక ఉండకుండా మంచి చక్కగా ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, మనకు దోశలు చాలా ఈజీగా అదేవిధంగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను ఉండలు లేకుండా మొత్తం హ్యాండ్స్ తోటే కలిపేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా తినేస్తారు. చూసారు కదా, నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకుంటే మనకి దోశలు అనేవి కరకలలాడుతూ వస్తాయి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడా అనేది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టేసుకొని దీనిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు దోశలు వేసుకున్నా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆనియన్ తోటి ఈ విధంగా రుద్దుకున్నాం అనుకోండి, మనకి దోశలు చాలా చక్కగా వస్తాయి, అసలు విరిగిపోవు. తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆనియన్ తోటి. ఆనియన్కు సగం కట్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసామనుకోండి, దోశ ప్యాన్ నుంచి ఈజీగా మనకి దోశ వచ్చేస్తుంది. ఈ విధంగా పిండి వేసుకొని ఇలా దోశ వేసేసుకోవడమే. మనకి టిఫిన్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశపై కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత తిప్పేయడమే. చూసారు కదా ఎలా కాలిపోయిందో, ఈ విధంగా చక్కగా అదే విధంగా ఎర్రగా కాలిపోతాయి. తర్వాత దీనిని తిప్పేసుకోవాలి. నేను ఇప్పుడు మొత్తం తిప్పేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా దోశ అనేది వచ్చేస్తుంది. ఇది చట్నీలోకైనా నార్మల్గా టమాటా పచ్చడిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మనకి ఏం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు 2 సైడ్స్ కాలిపోయింది పర్ఫెక్ట్గా. దీన్ని ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవాలి. నేను ఇప్పుడు నెక్స్ట్ వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్నాక్ ఐటెం అనేది. ఈ దోశ కూడా పర్ఫెక్ట్గా 1 సైడ్ కాలిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకో సైడ్ తిప్పేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని అన్నిటిని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో దోశ ఎలా వేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.